ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైకన్ పైన యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియోస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇకపోతే ఎవరైతే గ్యాస్ సిలిండర్స్ యూజ్ చేస్తున్నారో లైక్ దిస్ మనం ఈ ప్రతి ఒక్కరం ఇంట్లో అయితే అది ఇండియన్ కావచ్చు హెచ్పి కావచ్చు లేదనుకుంటే భారత్ గ్యాస్ కావచ్చు కంపల్సరీగా మనం యూజ్ అనేది చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కంపల్సరీగా మనం ఈ కేవైసీని ఈ జూన్ థర్టీ ఫస్ట్లోగా మనం కంపల్సరీగా మనము ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట లేదనుకుంటే మనకు సంబంధించిన సబ్సిడీ కావచ్చు లేదనుకుంటే మనకు ఈ గ్యాస్ కనెక్షన్ టోటల్గా కట్ అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్ అయితే హెచ్చరిస్తుందన్నమాట అలాంటప్పుడు ఈ గ్యాస్ కనెక్షన్ యొక్క ఈ కేవైసీని మనం మొబైల్తోనే మనం ఏ విధంగా చేసుకోవచ్చు ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాస్ట్ మీకు చూయిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వర్ అనేది చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ని కట్ అర్థం కడ జరుగుతుందనమాట మరి ఇంకెందుకు కావాలెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ కాకపోతే మనము గ్యాస్ కనెక్షన్ యొక్క కేవైసీని మనం చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది డైరెక్ట్గా మీ యొక్క మొబైల్తోనే మీరు చేసుకోవచ్చు జస్ట్ మీ యొక్క ఎల్పిజి ఐడి మీకు తెలి ఉంటే సరిపోతుంది అన్నమాట లైక్ దిస్ ఎలా చేసుకుంటారంటే సింపుల్గా మీకు ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని ఇక్కడ మై ఎల్పిజి అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ వెబ్సైట్ మనకు ఇక్కడనే వచ్చేస్తుంది అలాంటప్పుడు సింపుల్గా ఈ వెబ్సైట్ మన క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో చూసుకోవచ్చు మనకు మళ్ళీ ఇందులో మన మూడు రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి భారత్ గ్యాస్ కావచ్చు అదేవిధంగా హెచ్పి కావచ్చు ఇండియన్ కావచ్చు లైక్ దిస్ నేను ఆల్రెడీ భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ గురించి రెండు వీడియోలు అయితే చేయడం జరిగింది కాకపోతే ఇండియన్ గ్యాస్ గురించి అయితే నేను చేయలేదు కాబట్టి ప్రజెంట్ ఇండియన్ గ్యాస్ కనెక్షన్ యొక్క కేవైసీని ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి చేసే పాసిబుల్ కాదనమాట దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ యొక్క మొబైల్లో మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉండదన్నమాట నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ కేవైసీ కోసం స్పెషల్ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇది ఇండియన్కి సంబంధించిన గ్యాస్ కనెక్షన్ యొక్క కేవైసీ చేసుకోవడానికి అలాంటప్పుడు సింపుల్గా అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు స్టార్టింగ్లో సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మీరు సైన్ అప్ ఏ విధంగా చేసుకుంటారంటే ఇక్కడ మీకు సైన్ అప్ ఆప్షన్ అయితే ఉంది సింపుల్ అదామలకి కనెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకున్నారా కింద ఇక్కడ చూసుకోవచ్చు డోంట్ హ్యావ్ అకౌంట్ యూజర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందన్నమాట సింపుల్గా దీని దీన్ని క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకు మనకు సంబంధించిన మొబైల్ నంబర్ కావచ్చు మెయిల్ ఐడి కావచ్చు నేమ్ కావచ్చు అదేవిధంగా ఫస్ట్ నేమ్ కావచ్చు లాస్ట్ నేమ్ కావచ్చు ఇచ్చి ఇక్కడ మీరు ట్రామ్స్ అండ్ కండిషన్స్ని అగ్రి చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి సింపుల్గా నేను లాగిన్ అయ్యి ఏ విధంగా కేవైసీ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడ నుంచి సింపుల్గా నేను లాగిన్ పడడం స్లిక్ అయితే చేసుకోవాలి జరిగింది క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ నుంచి నేను పాస్వర్డ్ కూడా ఎంటర్ అయితే చేసుకుంటాను ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ నుంచి లాగిన్ ఓపెన్ క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది అనమాట మస్ట్ నేను లాగిన్ అయిపోయిన తర్వాత మీకు చూస్తాను టోటల్ ఇంటర్ఫేస్ మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అలాంటప్పుడు సింపుల్గా మళ్ళీ ఇక్కడే మీకు త్రీ డాట్స్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట సింపుల్గా దీనిపైన మనం క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన ప్రొఫైల్ ఫోటోతో సహా మనకు టోటల్గా ఇక్కడనే వచ్చేస్తుంది అలాంటప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు కేవైసీ కాబట్టి ఇక్కడ మీకు మై ప్రొఫైల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది ఇక్కడ చూసుకోవచ్చు అలాంటప్పుడు సింపుల్గా మీరు మై ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన నేమ్ కావచ్చు ఫోన్ నెంబర్ కావచ్చు మెయిల్ ఐడి కావచ్చు ఇంతకుముందు మనము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కేవైసీ ఉందో లేదో మనకు ఇక్కడనే తెలిసిపోతుంది అనమాట సింపుల్గా మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టే ఇక్కడ చూసుకోవచ్చు కేవైసీ స్టేటస్ పేరుతో ఇక్కడనే మీకు ఆల్రెడీ నాకు డన్ ఉందన్నమాట ఇలా మీకు గ్రీన్ కలర్లో లేదనుకుంటే మీరు ఆన్ ది స్పాట్లో ఇక్కడ నుంచే చేసుకోవచ్చు అనమాట ఇకపోతే ఎలా చేసుకుంటారంటే ఇక్కడ మీకు ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట సింపుల్గా దీని మనం ఇక్కడైతే చేసుకొని చేసుకొని సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధం ఫేస్ని స్కాన్ చేసి ఇక్కడ నుంచి మనం డెట్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఆ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ క్యాండిడేట్ మాత్రమే ఇక్కడ నుంచి చేసుకోగలరు దీనికోసం సపరేట్గా ప్లేస్టోర్ నుంచి మన ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ అప్లికేషన్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది ఆల్రెడీ అక్కడ నుంచి ఆధార్ ఫేస్ ఐడి అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట మీరు జస్ట్ రీకేషన్ లిక్ అయితే చేసుకోండి మీరు ఈ అప్లికేషన్ ఆటోమేటిక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫేస్ని మీకు రౌండ్గా బాక్స్ అయితే వస్తుందన్నమాట దాంట్లో మీరు యాడ్ చేయడంతో పాటుగా మన యొక్క కనురెప్పులు ఉంటాయి చూడండి వాటిని మనము టూ టు త్రీ టైమ్స్ మనము మూసి తెచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనకు మన యొక్క కేవైసీ ఆటోమేటిక్గా అయిపోతుంది మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసి సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ప్రొసీడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ విధంగా మనకు ఫోటో వస్తుంది ఇది మనకు పర్ఫెక్ట్ పిక్చర్ అనమాట ఇలా క్లియర్ కట్గా ఉండాల్సి ఉంటుంది నేను సెక్యూరిటీ పర్పస్ బ్లర్ అయితే చేస్తున్నాను దాని తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇలా ఇటు చేసినట్లయితే మీకు కేవైసీ అయితే కావడం జరుగుతుంది అనమాట ఇలా చాలా సింపుల్గా మీరు రీకేవైసీ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అయితే నేను చెప్పడం జరిగింది చాలా సింపుల్గా మన యొక్క ఫేస్ని స్కాన్ చేసుకొని సింపుల్గా ఆ అప్లికేషన్ ఆటోమేటిక్గా మన సమ్మె ఫోటోని క్యాప్చర్ అయితే చేస్తుంది చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ అయిన మరుక్షమే ఆటోమేటిక్గా నేను ఇంత ముందు చెప్పాను చూడండి అదేవిధంగా ఇక్కడ నుంచి మీరు ప్రొసీజర్ నేను ఇచ్చారు మరుషుని ఆన్ ది స్పాట్లో మనకు సంబంధించిన కేవైసీ ఈజీగా ఒకే ఒక క్లిక్తో మీకు అయిపోతుంది అనమాట సింపుల్ గా ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఫేస్ అయితే ఇక్కడ డిటెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇది పర్ఫెక్ట్గా క్యాప్చర్ కాదనమాట ఎందుకంటే నాది నాకు సంబంధించిన గ్యాస్ కనెక్షన్ నా యొక్క పేరు మీద లేదు కాబట్టి ఆటోమేటిక్గా నాకు ఇలా అయితే చూపిస్తుంది కాకపోతే ఆల్రెడీ కేవైసీ నాకు డన్ ఉందన్నమాట ఇలా మీరు చెక్ చేసుకొని ఇన్ కేస్ లేనట్లయితే ఇక్కడి నుంచే మీరు రీకేవైసీ చేసుకొని ఆన్ ది స్పాట్లో మీకు వచ్చే సబ్సిడీ కావచ్చు ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావచ్చు మీరు ఇంటికి హోమ్ డెలివరీ అయితే తెప్పించుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై